पश्चिम गोदावरी जिला नरसापुरंलो कापु संक्षेम सेन अध्यक्षुडु चेगोंडी हरिराम जोगिनि कलिसेंदुकु वेळ्तुन्न नरसापुरं नियोजकवर्गं कापु संक्षेम सेन नायकुलनु अड्डुकोनि टाउन पोलीस स्टेषन्कु तरलिंचि अदपुलोकि तीसुकुन्नारु। ई संदर्भंगा वारु माट्लाडुतू चेगोंडी हरिराम जोगि अरेस्ट दारुणमनि दीक्षकु मद्दतुगा वेळ्ळडानिकि पर्मिशन लेदनि सेक्षन् 30 अमल्लो उंदनि तमनु अक्रमंगा पोलीसुलु अरेस्ट चेशारनि तेलिपारु। మా నాయకుడు జోగయ్యకు ఆరోగ్యపరంగా ఇటువంటి ఇబ్బంది కలిగిన రాష్ట్ర కాపు సంక్షేమ శాఖ తరపున ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు. కూడా అవకాశం లేదు. ఏలూరు ఎల్టమైతే అసలు జరగదని తీసుకొచ్చి మమ్మల్ని స్టేషన్ లో గంట నుంచి కూర్చోబెట్టారండి. ఒక మహిళని కూడా చూడకుండా ఈ ప్రభుత్వం అంటే ప్రభుత్వం కింద పరిపాలించట్లేదు, ఒక రాక్షస పరిపాలన లేదా లాండర్ ప్రకారమనే ఆర్డర్ ప్రకారమనే పరిపాలన చేస్తున్నట్టున్నారు. గవర్నమెంట్ అన్నది అందరికీ సమంగా ఉండాలి, కానీ ఏంటంటే పోలీసుల్ని పరిపాలన చేసుకోమని చెప్పేశారేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టడం అన్నది మేమైతే బాధపడతలేదండి, ఇది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా నాయకుడి కోసం మేము వచ్చాము, కానీ నాయకుడు ఆరోగ్య విషయంలో కనుక ఏదైనా జరిగితే కనుకండి అది పూర్తి బాధ్యత ఈ గవర్నమెంట్ వహించాల్సి ఉంటుంది. రేపొద్దున జరగబోయే పరిమాణాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని కాపు సంక్షేమ శాఖ తరపున మేము చెప్తున్నామండి. ఇది గవర్నమెంట్కి డిమాండ్ అనుకున్నా పర్వాలేదు, కానీ ఆయన ఆరోగ్య విషయం మాత్రం మాకు ఎప్పటికప్పుడు బులెటిన్ విడుదల చేయాలని అడుగుతున్నాం. కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగొండి హరిరామ్ జోగి గారు దీక్షను భగ్నం చేశారని నరసాపురం నియోజకవర్గం కాపు సంక్షేమ శాఖ తరపున మేము ప్రెస్ మీట్ పెట్టి ఏలూరు బయలుదేరుతుంటే పోలీసులు నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ లోపల చాలాసేపు మమ్మల్ని అక్కడే నిర్బంధించి వెళ్ళడానికి వీల్లేదు, 30 యాక్ట్ ఉంది, మీరు కదలటానికి వీల్లేదు, ఊరి నుంచి అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసి మొత్తం అంతా నిర్బంధించడం జరిగింది. అలాగే మేము చేగొండి హరిరామ్ జోగి గారి ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఆయన ఎలా ఉన్నారు ఏంటనేది చాలా ఆందోళనగా కాపు సోదరులందరూ ఆయన వాసు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్నది చెప్పాలి. ఆయనకి ఏదన్నా జరిగితే, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏదైనా క్షీణిస్తే దానికి పూర్తి మద్దతు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి